అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రతి నెల మూడు ఉపవాసాలు ఉంటే, ఎంత పుణ్యం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉండేవారు, ఉండమని ఇతరులకి ప్రోత్సహించేవారు. ఎందుకు? దీని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నన్ను, ఓ అబ్దుల్లా, నీవు పగలు ఉపవాసం ఉంటున్నావని, రాత్రి నమాజు చేస్తున్నావనే వార్త నాకు అందలేదా? అంటే ప్రతిరోజు ఇలా చేస్తున్నావని, లేదా అప్పుడప్పుడైనా సరే. మరి ఏ విషయం గురించి మొహమ్మద్ సల్లల్లాహు గారు అడిగారో, మొత్తానికైతే ఈ విధంగా అడిగారు ఆ సహాబాని. రాత్రి పగలు ఉపవాసం ఉంటున్నావు, రాత్రి నమాజ్ చేస్తూ ఉన్నావు, ఈ వార్త నాకు అందింది. అంటే నువ్వు అలా చేస్తున్నావని నాకు తెలిసిందని అన్నారు. నేను, అంటే అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజిల్లా గారు, మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విధంగా ఆ యొక్క సహాబాని అడగంగానే సహాబా గారు అవును అని చెప్పారు. అప్పుడు ఓ అల్లా యొక్క ప్రవక్త అవును అని అన్నారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నువ్వు అలా చేయొద్దు, నువ్వు ఒకసారి ఉపవాసం ఉండు, ఒకసారి ఉపవాసం ఉండకు, అదేవిధంగా రాత్రి కొంతసేపు నమాజులో గడుపు, కొంతసేపు నిద్రపో. ఎందుకంటే నీపై నీ శరీరానికి కూడా హక్కు ఉంది, నీపై నీ కంటికి కూడా హక్కు ఉంది, మరియు నీపై నీ శరీరానికి నీ కంటికి కూడా హక్కు ఉంది, అంతేకాకుండా నీపై నీ భార్యకు కూడా హక్కు ఉంది, నీపై నీ అతిథులకు కూడా హక్కు ఉంది. ఎల్లప్పుడూ ఉపవాసం ఉన్నవాడు ఉపవాసం లేనట్టే. అంటే ఉపవాసాల యొక్క పుణ్యం అతనికి లభించదు. ప్రతి నెల మూడు ఉపవాసాలు ఉంటే సరిపోతుంది. అది ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటానికి సమానం. నువ్వు ప్రతి నెల మూడు ఉపవాసాలు ఉండటానికి సమానం. నువ్వు ప్రతి నెల మూడు ఉపవాసాలు పాటించు. ప్రతి నెల ఒక ఖురాన్ పూర్తి చెయ్యి. ప్రతి నెల మూడు ఉపవాసాలు పాటించు. ప్రతి నెల ఒక్కసారైనా ఖురాన్ని పూర్తి చేయి. ప్రతి నెల మూడు ఉపవాసాలు, మరియు ప్రతి నెల ఖురాన్ను కూడా పూర్తి చేయమని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు నేను, అంటే ఈ యొక్క సహాబా గారు, నాకు ఇంత కంటే ఎక్కువ శక్తి ఉంది అని అన్నాను. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అన్నిటికంటే అత్యుత్తమమైన పద్ధతి దావూద్ అలైహి సలాం గారి యొక్క పద్ధతి. దావూద్ అలైహి సలాం గారి యొక్క ఉపవాసం ఎలా ఉండేది అంటే, రోజు తప్పి రోజు ఈ విధంగా ఉపవాసం ఉండేవారు. ఒక వారంలో ఖురాన్ కూడా, నువ్వు నెలలో ఖురాన్ పూర్తి చేయడం నీకు ఈజీ అనిపిస్తున్నావు, ఇంకా శక్తి ఉందంటున్నావు కదా, అంతకంటే ఎక్కువ శక్తి ఉందంటున్నావు కాబట్టి ఒక వారానికి ఒకసారి అయినా సరే మరి ఖురాన్ పూర్తి చేయని చెప్పడం జరిగింది. ఇంతకు మించి ఆచరించకు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి. ఆలోచించే వారికి దీంట్లో ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు, ఎంతో ఆలోచన శక్తి, ఆలోచన బుద్ధి దీంట్లో దాగి ఉన్న ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయి. ఒకటికి 10 సార్లు ఈ యొక్క హదీస్ను వినండి, మీకు ఎన్నో విషయాలు ఈ యొక్క హదీస్లో తెలుస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహ పరలోకాలలో సరైన మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.